ప్రైజ్ ది లార్డ్. మనమేమో భవిష్యత్తులోకి ముందుకెళ్ళాలనుకుంటాం. ముందుకెళ్ళాలనుకున్న వ్యక్తికి ఆటంకం ఏంటో తెలుసా? తన గతమే. యువర్ పాస్ట్. నీ గతం ఎలాంటిదంటే, నువ్వు ఏదైనా ప్రభు కోసం చేద్దామని ముందుకు వెళ్తే ఇమ్మీడియట్గా సైతాను నీ ముందుకు తీసుకొచ్చి చూపించేది ఏంటో తెలుసా? నీ పాస్ట్. యు లివ్డ్ ఇన్ దిస్ వే. ఈ విధంగా నువ్వు జీవించావు, ఈ విధమైన బ్రతుకు నువ్వు బ్రతికావు, ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని ద్రోహాలు చేసావు, ఇలాంటి బ్రతుకు బ్రతికావు, ఇలాంటి జీవితం జీవించావని ఆ గతాన్ని తీసుకొచ్చి నీ ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు గతమును చూసినప్పుడు, ఆ గతం నీ ముందు ఒక హద్దులాగా కనబడినప్పుడు దాన్ని దాటి నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మన గతము కొట్టివేయబడ్డది, మనము నూతన సృష్టి అని మనం గ్రహించాలి. చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. వస్తాం చెప్పాలి, హల్లెలూయా. మీకు సంగతి చెప్పమంటారా? ఎవరైనా మీ గతం గురించి మాట్లాడితే, నా గతంతో నాకే పని లేదు, నీకేం పని అనాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పరేం? ప్రైజ్ ది లార్డ్. నా గతంతో నాకే పని లేదు, నీకేం పని? వాట్ ఈస్ ఇట్ విత్ యూ? నీకేం పని? నీ గతం గురించి నాకు తెలియదా? నీ స్టోరీ అంతా నాకు తెలియదా? నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. కానీ యేసు క్రీస్తులోనికి వచ్చాను, ఆయనకు నా జీవితాన్ని ఇచ్చాను, ఇక గతంతో నాకు సంబంధం లేదు, అది పాతి పెట్టబడ్డది, నేను నూతన సృష్టి అయ్యాను, నేను నూతన సృష్టి. మై సిస్టర్, మై బ్రదర్, టుడే డోంట్ లెట్ యువర్ పాస్ట్ టాంపర్ యువర్ ప్రెసెంట్ అండ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని నీ గతము పాడు చేయనివ్వద్దు. నీ ప్రస్తుత దినాల్ని నీ గతము పాడు చేయనివ్వద్దు. నీ పాస్ట్ ఏదైనా ఉండని, ఈరోజు దేవుడు నీ గురించి ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను విశ్వసించిన వ్యక్తివి కనుక, నన్ను విశ్వసించిన వ్యక్తి కనుక నువ్వు నూతన సృష్టివి.